మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం ఉత్తిత్త త్రికోణాసన్ని ఏ విధంగా చేయాలి. ప్రతి ఒక్క యోగ సాధకుడు నిత్య సాధనలో ఉత్తిత్త త్రికోణాసన అనేది చేసుకోవడం వలన మన యొక్క బాడీ యొక్క స్ట్రెంగ్త్ మరియు స్టామినా, ఫ్లెక్సిబుల్ అంతా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరియు ఈ యొక్క ఆసనం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది మన యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడంతో పాటు బాడీ యొక్క దారుద్యాన్ని కూడా బాగా మంచిగా ఇంక్రీజ్ చేస్తుంది. డే అంతా కూడా మనం యాక్టివ్గా ఉండటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీనిలో మనం లెగ్స్ మధ్యన చక్కగా ఒక 3 ఫీట్స్ డిస్టెన్స్లో నుంచుని ఆసనాన్ని చేయడం జరుగుతుంది. స్లోగా ట్రయాంగిల్ ఫోజ్లో మనం డౌన్కి స్ట్రెచ్ అవ్వడం వలన మన యొక్క సైడ్ శరీర కండరాలన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది. సో పొత్తి కడుపు కండరాలకి, బ్యాక్కి, లెగ్స్కి అన్నిటికీ కూడా ఇది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ప్రొజోన్ షోల్డర్ మరియు గోని ఎవరికైనా ఉన్నా, లేదంటే చాలామంది ఇలా బెండ్ అయిపోయి కూర్చుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి కొంచెం ఈ పోస్చర్ స్ట్రైట్ అవ్వడానికి కూడా ఈ యొక్క ఆసనం చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఉత్తిత్త త్రికోణాసన్ని ఏ విధంగా చేయాలో చూద్దాము. ఉత్తిత్త త్రికోణాసన చేయటం కోసం ఇలా మనం తాడాసన స్థితి నుంచి ప్రారంభించాలి. ఇక్కడి నుంచి పాదాల మధ్యన చక్కగా ఒక 3 ఫీట్స్ డిస్టెన్స్ వరకు తీసుకోండి. ఒక 3 అడుగుల దూరం అనేది తీసుకున్న తర్వాత చూడండి, రైట్ ఫుట్ ఈ విధంగా 90 డిగ్రీస్కి టర్న్ చేసుకోవాలి. మన యొక్క మడం అనేది చక్కగా సెకండ్ లెగ్ని ప్లేస్ చేస్తూ ఉండాలి. ఈ పోస్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్? అకార్డింగ్ హైట్ అనేది మనం కొంచెం లెగ్స్ మధ్యన గ్యాప్ ఉండాలి. శ్వాస తీసుకుంటూ 2 చేతులు చూడండి షోల్డర్కి ఈక్వల్గా తెచ్చుకోవాలి. ఛాతి చాలా విశాలవంతంగా దీర్ఘమైనటువంటి ఒక బ్రీతింగ్ తీసుకోండి. నెమ్మదిగా ఎగ్జేల్ చేస్తూ స్లోగా సైడ్ యాంగిల్లోకి ఇంకొంచెం డ్రాప్ చేస్తూ చిన్నగా డౌన్కి వస్తూ పైన హ్యాండ్ని చూస్తూ ఉండండి. స్లోగా శ్వాసం తీసుకుంటూ పైకి వద్దాం. దీనిలో మెయిన్గా మనకి కష్టం అనిపించేది డౌన్కి బెండ్ అవ్వడం. సో సాధారణంగా చాలామంది డౌన్కి బెండ్ అయ్యేది ఇక్కడ హ్యాండ్ పెట్టుకుని చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బాడీ హోల్డ్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. కొంచెం బాడీ అనేది మైండ్ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది, బ్యాలెన్స్ కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇలా యోగా ప్రాప్స్ తీసుకుని ఈ బ్లాక్ సహాయంతో చేస్తే చాలా ఈజీగా ఆసనాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. లెగ్స్ మధ్యన చక్కగా గ్యాప్ పెట్టుకుని మనకి కనుక చాలా లెంతీగా కావాలంటే ఇంతవరకు ఉంచుకోండి, లెంత్ ఎక్కువ పెట్టండి. లేదు నేను ఇంకొంచెం బెండ్ అవ్వగలుగుతున్నానన్నప్పుడు చేంజ్ చేసుకోండి. ఇంకా డైలీ సాధనలో ఇంకా ఆస్తంత డౌన్కి వెళ్ళండి. ఇప్పుడు చాలా ఈజీగా వితౌట్ బ్లాక్ మనకి వచ్చేస్తుంది. సో ఇలా కనుక బ్యాలెన్స్గా చేస్తే మనం ఆసనాన్ని చాలా కాన్ఫిడెంట్గా చేసుకోవచ్చు. బ్రీతింగ్ చేస్తూ హ్యాండ్స్ సైడ్, దెన్ ఎక్సలేషన్ స్లోలీ బ్యాక్ ఇలా ఉంచేసి చూడండి పోస్చర్ ఎంత నీట్గా వచ్చింది. ఎక్కడ పడతామనేటువంటి అవకాశం లేదు, బ్లాక్ ఉంది, పోస్చర్ చాలా నీట్గా ఉంది, లెగ్స్ బాగా స్ట్రెచ్ అవుతూ ఉన్నాయి, శ్వాస బాగా ఆడుతూ ఉంది. ఇలా మనం చక్కగా 30 సెకండ్స్ హ్యాపీగా ఆసన స్థితిలో ఉండొచ్చు. ఇన్హేల్ చేస్తూ పైకొచ్చి ఎక్సలేషన్ రిలాక్స్. సేమ్ అదే విధంగా లెగ్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని సెకండ్ వైపును కూడా చూద్దాం. ఇప్పుడు వితౌట్ బ్లాక్ ఒక్కసారి చూపిస్తాను. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకుని
శ్వాస వదిలేస్తూ ఈ హ్యాండ్ని డౌన్ హ్యాండ్ బ్యాక్ పెట్టేశానండి, పోస్టర్ నీట్గా సైడ్ యాంగిల్లో స్ట్రెచ్ అవ్వడం కోసం అనేసి. స్లోగా డౌన్కి వెళ్ళే కొద్దికి హ్యాండ్ని డౌన్ తెచ్చుకోండి. ఇప్పుడు చూడండి, పోస్టర్లో ముందుకు వచ్చేసేయము, పోస్టర్ చాలా నీట్గా బ్యాలెన్స్ అవుతుంది, చక్కగా సైడ్ యాంగిల్లో బాడీ అంతా బాగా స్ట్రెచ్ అవ్వడం కూడా జరుగుతుంది. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా స్థితికి వచ్చేయాలి. శిథిల దండాసనంలో రిలాక్స్ అవ్వాలి. చూసారు కదా ఉత్తిత్త త్రికోణాసన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది. ఈ యొక్క ఆసనాన్ని అందరూ కూడా చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ అనేదే లేదు. కానీ చేసేటప్పుడు ఈచ్ పాయింట్ని కూడా చక్కగా గుర్తుపెట్టుకుని చేస్తే ఈ యొక్క ఆసనం యొక్క బెనిఫిట్స్ అనేది మనకి చాలా బాగుంటాయి. ఆసనాన్ని ఎవరు చేయకూడదు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇది సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు, బ్యాక్కి చాలా మంచిది. కానీ సివియర్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ దీన్ని అవాయిడ్ చేసేయండి. మరియు రీసెంట్గా లెగ్ సర్జరీ ఆర్ స్టమక్ సర్జరీస్ అయి ఉంటే కనుక మీరు కొంత గ్యాప్ తర్వాత యోగా నిపుణుల యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క ఆసనాన్ని సాధన చేయండి. ఈ యొక్క ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరి యొక్క ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.